नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट लो 20 సంవత్సరాలుగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి సామాన్లు ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనబడే నంబర్లకు వెంటనే సంప్రదించండి नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मुख्यांशालो कुवैट न्यूज़ कैलेंडर्स के स्वागतम अन्ना తన ఇంట్లో 30 సంవత్సరాలు పనిచేసిన మహిళకు ఒక కువైటీ యువకుడు కన్నీటి వీడ్కోలు పలికాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చైనా నుంచి సువైకు పోర్టుకు వచ్చిన కంటైనర్లో దాచిన 1900 మద్యం బాటిళ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే నిందితులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు వెల్లడించారు గల్ఫ్ కఫ్ 25 ప్రారంభ వేడుకలను పేలవంగా నిర్వహించడం పట్ల కువైట్ ఫుట్బాల్ అసోసియేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది కువైట్ లో ప్రస్తుతం 23 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయని చెప్పి అందులో ప్రవాసులు తమ యొక్క వృత్తులు మరియు నిబంధనలు పాటించని కారణంగా లైసెన్సులు రద్దు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు తన ఉత్పత్తుల ధరలు పెంచమని ఆల్మరై కంపెనీ నుంచి ఎటువంటి అభ్యర్థన రాలేదని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది ఒకవేళ అటువంటి అభ్యర్థన ఏదైనా వస్తే తిరస్కరించబడుతుందని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ లో సోమవారం ఉదయం నుంచి మంగళవారం రాత్రి వరకు కువైట్ దేశవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది జిలీబాల్ సువైక్ ప్రాంతంలోని ఒక భవనంపై నుంచి ఒక సిరియన్ వ్యక్తి దూకి మరణించాడని చెప్పి పోలీస్ అధికారులు తెలియజేశారు అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని తొలగించి ఫోరెన్సిక్ విభాగానికి పంపినట్లు అధికారులు తెలిపారు గత ఏడాది కువైట్ లో 3000 కల్పిత మరియు నకిలీ కంపెనీలను మూసివేసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది లేబర్ మరియు రెసిడెన్సీ నిబంధనలు పాటించని 800 కంపెనీలను దర్యాప్తు విభాగానికి రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో ఒక దినారు 267 రూపాయల 2 పైసలుగా ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినార్ల 850 పిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెక్ట్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే నా శుభరాత్రి జై హింద్